భక్తివన్ ప్రేక్షకులకి నమస్కారం. స్పిరిచువల్ ఆస్ట్రాలజిస్ట్, వాస్తు కన్సల్టెంట్ అండ్ హీలర్ శ్రీ కళ్యాణ్ చక్రవర్తి గారు మనతో ఉన్నారు. కొన్ని వాస్తు జ్యోతిష్య విషయాలను గురుగారు మాట్లాడి తెలుసుకుందాం. నమస్కారం. నమస్కారం. గురుగారు, కర్మ సిద్ధాంతాల గురించి చెప్తారా మాకు? రైట్ అమ్మా. ఇప్పుడు కర్మ సిద్ధాంతాలు అంటే అవి అనేకం ఉంటాయి. అది ఒక్క ఎపిసోడ్లో చెప్పడం అంటే మనకి లెంతీ అవుతుంది. నేను భాగాలుగా 2-3-4 ఎపిసోడ్లో వాటిని కవర్ చేస్తా. ఇప్పుడు కొన్ని ఒక 3-4 కర్మ సిద్ధాంతాలను మనం విపులంగా చర్చించుకుందాం. మొట్టమొదటిది మనం తెలుసుకోవాల్సిన కర్మ సిద్ధాంతం ఏంటంటే, నువ్వు ఈ యొక్క భూప్రపంచానికి ఏదైతే ఇస్తావో అదే నీకు తిరిగి వస్తుంది. నువ్వు ప్రేమను పంచావు సొసైటీకి, నీకు సొసైటీ నుంచి కూడా ప్రేమ వస్తుంది. నీ చుట్టుపక్కన ఉన్న వాళ్ళకి, నీ ఇంట్లో వాళ్ళకి నువ్వు రెస్పెక్ట్ ఇచ్చావు, ఆ రెస్పెక్టే నీకు తిరిగి వస్తుంది వారి నుంచి. అదే నువ్వు చీటికి మాటికి ప్రతి ఒక్కరిని ఈసడించుకుంటూ ద్వేషంతో నువ్వు ట్రీట్ చేసావు, నీకు సొసైటీ నుంచి కానీ నీ ఇంట్లో వారి నుంచి కానీ నీకు కూడా అటువంటి ఎక్స్పీరియన్స్ ఎదురు వస్తుంది. అంటే నువ్వు వేసిన విత్తనాన్ని బట్టే చెట్టు వస్తుంది. సో మనం నీకు రెస్పెక్ట్ కావాలి అన్నప్పుడు నువ్వు నీ ఇతరులతో కూడా అంతే రెస్పెక్ట్ఫుల్గా ఉండాలి. ఇది మొట్టమొదటి కర్మ ప్రిన్సిపల్. అండ్ రెండో ఒక ప్రిన్సిపల్ ఏంటంటే, నీ జీవితంలో ఏది యాదృచ్ఛికంగా జరగదు. ఇప్పుడు నువ్వు డైరెక్టర్ అవ్వాలనుకున్నావమ్మా, నువ్వు ఇంట్లో కూర్చుని చైర్లో కూర్చుని నేను డైరెక్టర్ అయిపోవాలి నేను డైరెక్టర్ అయిపోవాలంటే నువ్వు అవ్వవు. అంటే నువ్వు ఏదో ఒక ప్రక్రియ చేస్తేనే నువ్వు డైరెక్టర్ అవుతావు. అంటే నువ్వు ఎక్కడో ఒక చోట నువ్వు నీ టాలెంట్కి సంబంధించి విద్య నేర్చుకోవాలి. ఆ విద్యని బట్టి నీకు ఎక్కడో ఒక చోట ఒక వర్క్ ఎక్స్పీరియన్స్కి ఒక వేదిక దొరకాలి. ఆ వేదికలో నీ యొక్క టాలెంట్ని చూపిస్తేనే నువ్వు ఫేమస్ డైరెక్టర్ అవుతావు. అంతేగాని ఇంట్లో కూర్చొని నేను డైరెక్టర్ అయిపోవాలి అంటే మనం కాము. సో ఏది మన జీవితంలో యాదృచ్ఛికంగా జరగదు. మనం కర్మ చేస్తేనే ఆ కర్మను అనుసరించి మన రిజల్ట్ వస్తుంది. ఇది రెండో సిద్ధాంతం. మూడో సిద్ధాంతం ఏంటంటే, దేని నుంచి కూడా ఒక నెగటివ్ ఉపద్రవం ఏదో ప్రాబ్లం రాబోతుంది అని నీకు తెలిసింది. నువ్వు ఆ ప్రాబ్లం తప్పించుకోవటానికి టెంపరరీగా ఏదో ఒక ప్రక్రియ చేసి నువ్వు దాని నుంచి తప్పించుకున్నావు. ఆ తప్పించుకుంటాం అనేది కరెక్ట్ కాదు అని కర్మ సిద్ధాంతం చెప్తుంది. ఎందుకంటే ఒక ప్రాబ్లం నుంచి నువ్వు తాత్కాలికంగా తప్పించుకున్నావు అంటే రేపు ఫ్యూచర్లో ప్రాబ్లం ఇంకో రూపంలో డబల్ మ్యాగ్నిట్యూడ్తో నీ దగ్గరికి మళ్ళీ వచ్చి కూర్చుంటుంది. సో ఏ ప్రాబ్లంని పోస్ట్పోన్ చేయకూడదు. కర్మని అనుభవించటమే ఉత్తమమైన కర్మ మార్గం. ప్రాబ్లంని ఫేస్ చేయటమే వెరీ గుడ్ రిజల్ట్. సో ఆ ప్రాబ్లంని ఫేస్ చేసినప్పుడు నీ యొక్క కర్మ సంస్కరణ జరుగుతుంది. కర్మ సంస్కరణ అనేదే వెరీ ఇంపార్టెంట్ ఎవరి జీవితంలో అయినా కూడా. ఎందుకంటే మనం అనేక గుళ్ళు, గోపురాలు, పూజలు, పునస్కారాలు ఎన్ని చెప్పుకున్నా అవి ఈ కర్మ సంస్కరణ యొక్క పరిహారాల కింద అవి చేస్తాం. కానీ ఒరిజినల్ కర్మ ఫేస్ చేసినప్పుడు అంతటితోనే ఆ యొక్క కర్మానుబంధం తెగిపోతుంది. సో అప్పుడు మనిషి అంటే జీవి ఏదైతే ఆత్మ జీవి స్వరూపంలో ఉందో ఆ ఆత్మకి కర్మశుద్ధి జరుగుతూ వెళ్తుంది. మనిషి అడ్వాన్స్మెంట్ అవ్వటానికి అది ఒక అవకాశం కల్పిస్తుంది. అందుకే మీరు చూడండి, అనేక కష్టాలు అనుభవించిన వాళ్ళు సూపర్ సక్సెస్ని సాధిస్తారు. లైఫ్లో 30 ఇయర్స్ కంటిన్యూస్ వాళ్ళ జీవితం అనేక ప్రాబ్లమ్స్ ఫేస్ చేసిన వాళ్ళు లైఫ్లో టాప్ పొజిషన్ లేటర్ పార్ట్ ఆఫ్ లైఫ్లో వెళ్ళిన వాళ్ళు ఉంటారు. ఎల్లకాలం కష్టం ఉండదు. భగవంతుడు మనకి కష్టాలు ఇస్తున్నాడు అంటే మీ ఫ్యూచర్లో మీ అభివృద్ధికి అది పునాది. అక్కడ నేర్చుకున్న లెసన్ ఏదైతే ఉంటుందో అది మీ యొక్క ఫ్యూచర్కి పునాది అవుతుంది. సో అది లైఫ్లో ఉన్నత స్థానానికి వెళ్ళటానికి అది ఒక మెట్టు, కష్టాలు అనేది. కష్టం లేకుండా ఈ భూమండలం మీద ఏ మనిషి ఎదగలేదు. ఇది అందరు తెలుసుకోవాలి. ఇంకొకటి ఏంటంటే, నాలుగో సిద్ధాంతం, మీ పాస్ట్కి ప్రజెంట్కి ఫ్యూచర్కి కనెక్షన్ ఉంటుంది.
మీ గతంలో చేసిన పనే ఇవాళ మీ స్థితికి కారణం. ఇవాళ మీరు చేస్తున్న ఇదే రేపు మీ ఫ్యూచర్కి కారణం. సో అందుకే మీరు చేసే పనిని త్రికరణ శుద్ధిగా ఆలోచించి చేయండి. అది పాజిటివ్ అయినా నెగిటివ్ అయినా ఏది ఇంటర్లింక్ లేకుండా రాదు. కాబట్టి మీ ఫ్యూచర్ బాగుండాలంటే మీ పాస్ట్ ప్రజెంట్ కూడా బాగుండాలి. సో మీకు జరిగే కనెక్షన్ లేకుండా లేకపోతే ఎవరో కల్పితంగా చేసి వచ్చేవి కాదు. మీ పాస్ట్ లైఫ్ని బట్టే మీ ప్రజెంట్ లైఫ్ వస్తుంది. మీ ప్రజెంట్ లైఫ్లో మీరు కర్మ సంస్కరణ చేసే బట్టే మీ ఫ్యూచర్ ఉంటుంది. ఇది నాలుగో సిద్ధాంతం. ఇది ప్రతి ఒక్కళ్ళు తెలుసుకోవాలి. ఇంకా నెక్స్ట్ 2-3 ఎపిసోడ్స్లో ఈ కర్మ సిద్ధాంతాలను పూర్తిగా చర్చించుకుందాం. లోకా సమస్త సుఖినో భవంతు, సర్వే జన సుఖినో భవంతు. స్వస్తి.